ఏపీలో పేదల కళ నెరవేరబోతోంది. ఉగాది రోజున పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల మంజూరుకు సన్నాహాలు వేగవంతమయ్యాయి. పేదలకు స్థలాలు ఇచ్చేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం జగన్ ఈ మేరకు మార్గనిర్దేశం చేశారు. ఉగాది కల్లా అందరికీ అర్హులైన వారందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ అన్నారు. ఈలోపు స్థానిక సంస్థలు ఎన్నికలు అన్నారు, ఎన్నికలు కోడొచ్చింది, కాస్త జాప్యం జరిగింది. అయితే గవర్నమెంట్ అనుకున్నట్టుగా ఎన్నికలు అయితే జరగట్లేదు, కానీ అనుకున్న ప్రకారమే జగన్ డ్రీమ్ ప్రాజెక్ట్ అని అంటున్నారు. ఏదైతే ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని రమేష్ కుమార్ చెప్పారు, దానికి సంబంధించి ప్రభుత్వం కోర్టుకు వెళ్ళడం జరిగింది. సో కోర్టు ఏం చెప్పిందంటే ఎన్నికల కోడ్ అనేది ఎత్తివేయాలి పూర్తిగా అని చెప్పింది. సో దానికి కూడా ఈసీ ఓకే చెప్పింది. సో ఎన్నికల కోడ్ ఎత్తివేయటం వల్లే పథకాలు మార్గం సుగమమైంది అనుకోవచ్చు. జగన్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఉగాది కల్లా మార్గదర్శకాలు అన్ని చేశారు కాబట్టి మరి ప్రజలు ఏ విధంగా తీర్పు చెప్తారో చూద్దాం. ఒకసారి స్టోరీ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో పేదలకు ఉగాది పండుగ ఒకానుక అందించబోతోంది. ఉగాది పర్వదినం సందర్భంగా ఈ నెల 25వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 26 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం కసరత్తు వేగవంతం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలను 6 వారాల పాటు వాయిదా వేసిన నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఎత్తివేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆంక్షలు తొలగిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇళ్ల పట్టాల పంపిణీతో పాటు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలుకు అవరోధం తొలగిపోయింది. ఈ నేపథ్యంలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా అన్ని జిల్లాల్లో 26 లక్షల మందికి నివాస స్థల పట్టాలను కన్వేయన్స్ డీడ్స్ రూపంలో ఇచ్చేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఇళ్ల స్థలాల కోసం భూమి ఇచ్చిన వారికి పరిహారం చెల్లింపు, ప్లాట్ల అభివృద్ధి కోసం రెవెన్యూ శాఖ తాజాగా 1400 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ పేరుతో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి జీవో జారీ చేశారు. ఈ నిధుల్లో కృష్ణాకు 45 కోట్లు, గుంటూరుకు 459 కోట్లు, తూర్పుగోదావరి జిల్లాకు 200 కోట్లు, పశ్చిమ గోదావరికి 300 కోట్ల చొప్పున కేటాయించారు. ఈ మొత్తంలో కలిపి ఇప్పటిదాకా ప్రభుత్వం 5000 కోట్లు విడుదల చేసింది. త్వరితగతిన ప్లాటింగ్ పట్టాలను సిద్ధం చేయాలని రెవెన్యూ అధికారులు జిల్లాల అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కోడ్ తొలగడంతో సీఎం జగన్ వేగం పెంచారు. సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరువ చేసేందుకు అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేశారు.